Hello friends, welcome back to my channel. ఈ రోజు నేను నా రొటీన్ మేకప్ చూపిస్తున్నాను. హాయ్, ఈ రోజు నేను సింపుల్ రొటీన్ మేకప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను రెగ్యులర్ గా ఎలా రెడీ అవుతానో అది చూపిస్తాను. మీకు ఇష్టమైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ అయితే నేను మాయిశ్చర్ అప్లై చేసుకుంటానన్నమాట. మాయిశ్చర్ అప్లై చేసుకోవడం వల్ల మనకి స్కిన్ ఎప్పుడూ చాలా హెల్దీగా హీల్ అవుతూ ఉంటుంది. మాయిశ్చర్ డైలీ అప్లై చేసుకుంటే మనకి చాలా మంచిదన్నమాట, మంచి రిజల్ట్స్ వస్తాయి, స్కిన్ ఎప్పుడు డ్రై అవ్వడం అనేది ఉండదు. ఫస్ట్ అయితే అప్లై చేసుకుందాం. నేను చాలా లైట్ గా అప్లై చేసుకుంటాను మాయిశ్చర్. నెక్ పార్ట్ ను అసలు వదలొద్దు, నెక్ చాలా మెంబర్స్ కి బ్లాక్ గా అయిపోతుంది. అలా కాకుండా మనం ఎప్పుడు ఏది ఫేస్ కి అప్లై చేసినా సరే, ఫేస్ ప్యాక్స్ కానీ ఏమన్నా సరే నెక్ కూడా అప్లై చేస్తే మన నెక్ బ్లాక్ గా అవ్వకుండా చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్. ఫస్ట్ మాయిశ్చర్ అప్లై చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దీన్ని డ్రై అవనివ్వాలి. ఏ బ్యూటీ ప్రోడక్ట్ అయినా ఏదైనా సరే మనం ఏంటంటే ఫేస్ వాష్ చేయకుండా అప్లై చేయకూడదు. ఎందుకంటే మనం ఒక 1 అవర్ అయింది ఫేస్ వాష్ చేసి అని చాలా మంది అప్లై చేస్తారు, మనకి డస్ట్ అంతా పేరుకుపోతుంది ఫేస్ పైన. అది మనం అప్లై చేయడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పుడైనా మనం ఏది అప్లై చేసినా ఫేస్ వాష్ చేసి విప్ చేసుకుని అప్పుడు మనం అప్లై చేసుకోవాలన్నమాట. మాయిశ్చర్ అయితే డ్రై అయిపోయింది. నేనైతే ఏది బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే వాడనన్నమాట, జస్ట్ కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకుంటాను. మనం ఏది అప్లై చేసినా సరే స్కిన్ కి ఇష్టం వచ్చినట్టు ఎలా రుద్దయకూడదు, చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకుంటే స్కిన్ బాగుంటుంది. స్కిన్ చాలా సెన్సిటివ్ అన్నమాట, మన ఎవరిదైనా సరే స్కిన్ ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. అప్లై అయిపోయింది కదా. నెక్స్ట్ ఐబ్రోస్. నేను ఫస్ట్ ఐబ్రోస్ పెడతాను, దాని తర్వాత నేను పౌడర్ అప్లై చేస్తాను. మళ్ళీ సెకండ్ టైం ఒకసారి ఐబ్రోస్ పెట్టుకుంటాను అన్నమాట, ఎందుకంటే పౌడర్ ఐబ్రోస్ లోకి వెళ్లకుండా ఉంటుంది. చూసారా ఫేస్ ఎంత క్లియర్ గా ఉందో. మళ్ళీ సెకండ్ టైం లైట్ గా ఐబ్రోస్ అప్లై చేస్తాం. చూసారా పౌడర్ వెళ్ళదు ఐబ్రోస్ లోకి, కొంచెం లైట్ అయిన అవుతుంది. పౌడర్ ఐబ్రోస్ లోకి వెళ్ళిపోతే అది మనకి హోల్స్ మూసుకుపోతాయి అన్నమాట, అది అలా ఉండిపోతుంది కదా. నెక్స్ట్ అయితే లిప్స్టిక్ అన్నమాట.
ఏరియస్ ప్రోడక్ట్ పింక్ కలర్ ఎందుకంటే నేను లిప్ లైనర్ వేసుకుంటున్నాను లిప్ లైనర్ ఇది పింక్ కలర్ ప్లెజర్ వేసుకున్నాను అందుకే నేను అన్ని పింక్ పెట్టుకుంటున్నాను లిప్స్టిక్ అండ్ స్టిక్కర్ అన్ని పింకే పెడుతున్నాను బాగుందా మేకప్ లుక్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాజల్ లాంగ్ హెయిర్ అంటారు లాంగ్ హెయిర్ ఉండడం వల్ల చాలా కష్టాలు ఉంటాయండి చూడండి ఎలా చిక్కులు పడిపోతుందో వన్ డే గాని మనం హెడ్ బాత్ చేస్తాం కదా హెడ్ బాత్ చేసిన వెంటనే గాని మనం జెల్ వేసుకోకపోతే హెయిర్ చాలా చిక్కులు పడిపోతుంది ఇవన్నీ తీయాలంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది చూడండి ఎన్ని ఉన్నాయో చూసారా చాలా డిఫికల్ట్ గా ఉంటాయి కానీ లాంగ్ హెయిర్ అంటే లేడీస్ కి చాలా ఇష్టం దీనివల్ల చాలా తలనొప్పి చూసారు కదా హెయిర్ చిక్కలు తీయాలంటే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ పడుతుంది ఏ జడ వేసుకున్నా సరే చిక్కులు పడిపోతుంటది హెయిర్ ఇప్పుడైతే చిక్కులు తీసేసాను బాగుందా హెయిర్ స్టైల్ ఇవి కూడా మారుస్తాను జుంకీస్ ఇవి లైట్ పింక్ షేడ్ లో వచ్చాయి అన్నమాట ఈ జుంకీస్ అందుకే ఇవి చేంజ్ చేసి ఇవి పెట్టాను నా సింపుల్ రొటీన్ మేకప్ ఎలా ఉందో మీరు నా వీడియో చూసి చెప్పండి నాకు అవసరమైన ప్రోడక్ట్స్ అన్ని నేను ఒక బాక్స్ లో వేసి ఉంచుతాను అన్నమాట క్రీమ్స్ కానీ ఏమన్నా సరే ఈ బాక్స్ లో వేసుకుంటాను ఎందుకంటే డ్రెస్సింగ్ టేబుల్ లోని వేస్తే చిందరవందరగా అయిపోతాయి కదా ఈ బాక్స్ లో వేసుకుని ఇలాగే పెట్టుకుంటాను పెట్టుకోవడం వల్ల నాకు ఎప్పటికంటే నేను ఇలా తీసుకుంటాను పిల్లలు కూడా ఇలాగే పెడతాను
మా వారు అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెడతాను అన్నమాట, ఆర్గనైజ్ చేస్తాను. ఇలా ఉంటే ఈజీగా ఉంటుంది కదా, కుంకుమ అది ఏమన్నా ఉన్నా సరే అది ఒలిగిపోకుండా ఉంటుంది. అలాగైతే మనకి కేర్ఫుల్ గా ఉంటాయి. ఈ బ్లాగ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే నా ఛానల్ కి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా చేంజెస్ కావాలి అనుకుంటే అండ్ ఆల్సో సజెషన్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ నచ్చకపోతే ప్లీజ్ అవాయిడ్ చేసేయండి, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ అస్సలు పెట్టద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.